యాదవ్ దత్తపేట హైదరాబాద్ బ్రాంచి 1989 నవంబర్ 17న కుంభాక్షేపం చేశారు స్వామీజీ. స్వామీజీ ఆశ్రమంలో మొట్టమొదటి ఆశ్రమం దత్తపేట మైసూరు దత్తపేటాధిపతి జగద్గురు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు స్థాపించిన మొట్టమొదటి ఆశ్రమం మైసూరు 1966. అయితే దీంట్లో ఆశ్రమ శాఖలు 86 ఉన్నాయి, దాంట్లో హైదరాబాద్ ఒకటి. ఈ మహమ్మారి వచ్చిన కారణంగా స్వామీజీ ఆదేశానుసారం హైదరాబాద్కి పిలుపునిచ్చిన దానికి ఈ వాలంటీర్ ఆర్గనైజేషన్ శ్రీ దత్త హ్యూమన్ సర్వీసెస్ జాయింట్లో అవధ దత్తపీఠానికి ఉంది. ఇది ఈ వాలంటీర్ ఆర్గనైజేషన్ కూడా 89 నుంచి కంటిన్యూగా అనేక రకాలైనటువంటి సోషల్ మీడియా చాటబుల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం, చేయిస్తున్న స్వామివారు. ఈ మహమ్మారి దీనికి మీరు వాలంటీర్ ఆర్గనైజేషన్ అన్నదానం చేయమని చెప్పి స్వామీజీ వారు చెప్పటం, దీనికి గాను మాకు రాచకొండ కమిషనరేట్ నుంచి మహేష్ భగత్ గారు లెటర్ ఇచ్చారు. 33 చెక్ పోస్టులకి
బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏర్పాటు చేయమంటంలో మేము మార్నింగ్ 4 గంటలకే ప్యాకింగ్ మొదలుపెట్టి ఇక్కడ వెహికల్స్ను లోడ్ చేసుకొని అప్ టు భువనగిరి ఆదిరుగుట్ట జనగాము ఆలేరు వరకు కూడా మేము డెలివరీ ఇస్తుంటా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లు ఫస్ట్ ఫేజ్ 14వ తారీఖు వరకు ఇచ్చాం. దాని తర్వాత వెస్ట్ జోన్ నుంచి మాకు రిక్వెస్ట్ వచ్చింది పోలీస్ శాఖలో 13 శాఖల నుంచి కూడా ఈ మైగ్రేట్ ఈ వర్కర్స్కి ఏదన్నా మీరు ఏర్పాటు చేయండి అన్నప్పుడు ఉదయం 4000 సాయంత్రం 4000 మేము లంచ్ డిన్నర్ మేము రెగ్యులర్గా వాళ్ళు చెప్పిన స్పాట్కి మేము డెలివరీ ఇస్తూ వస్తున్నాము. దీంతోపాటు మాకు సౌత్ జోన్ నుంచి విశ్వప్రసాద్ గారు రిక్వెస్ట్ చేశారు మా 13 చెక్పోస్టులు కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవ్వమని. స్టిల్ టుడే మేము ఏర్పాటు చేస్తాను ఉన్నాము. దీంతోపాటు మాకు నార్త్ జోన్ నుంచి సత్యనారాయణ గారు సిఐ రిక్వెస్ట్ చేశారు మాకు కూడా ఇక్కడ మైగ్రేట్ వర్కర్స్కి మేము 9500 మందికి పెట్టాల్సి వస్తుంది, మీరు చేతనే సాయం దత్తపీఠం నుంచి చేయండి అన్నప్పుడు మార్నింగ్ 600 మందికి ఈవినింగ్ 600 మందికి మేము రెగ్యులర్గా ఇస్తానే వస్తున్నాము. దీంట్లో భాగంగా మొన్న అనుకోకుండా శంకర జయంతి వచ్చింది. అది చాలా పవిత్రమైన రోజు. శంకర జయంతి రోజే స్వామీజీకి గురువుగారైనటువంటి అమ్మ జయలక్ష్మీమాత పుట్టినది జన్మమేం అదే రోజు. తర్వాత ఆమె సిద్ధి పొందింది కూడా అదే రోజు. ఆ కారణంగా కొంతమంది పేదలకి అన్నదానం చేద్దామన్న తలంపులో తలసాని శ్రీనివాస యాదవ్ గారు కూడా మినిస్టర్ గారు ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. ఆ రోజు మేము వెజిటబుల్ బిర్యానీ, కర్డ్ రైస్, తర్వాత వాటర్ బాటిల్, దాంతోపాటు రైసు, దాలు, డ్రై వెజిటబుల్స్ కలిపినటువంటి ప్యాకెట్లు కూడా 7 నీళ్ళల్లో వేసుకుంటే ఫుడ్ తయారయ్యే విధంగా ఒక 600 ప్యాకెట్లు మనం సప్లై చేయటం అయింది. ఇప్పుడు ఈ కరోనా లాక్డౌన్ 7వ తారీఖు వరకు నిర్ణయించారు కాబట్టి అంతవరకు కూడా మేము కమిట్ అయినటువంటి ఈ భోజన ఏర్పాట్లు మా వాలంటీర్ ఆర్గనైజేషన్తో శ్రీ దత్త హ్యూమన్ సర్వీసెస్ వాలంటీర్స్ని హైజెనిక్ ఫుడ్ దిండిగల్ ఆశ్రమంలోనే తయారు చేసి దిండిగల్ ఆశ్రమం నుంచే వాళ్ళు చెప్పినటువంటి స్థలాలకి రెగ్యులర్గా ఇస్తున్నాము. అది కంటిన్యూ చేసి ఆ కార్యక్రమంలో ఏ తేడా లేకుండా చేస్తామనేది మేము ఈ వివరించడం జరుగుతుంది. జై గురుదేవ్.